తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఎల్బీ నగర్ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జింగల పార్క్ సమీపంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి ఈ ధర్నా చేపడుతున్నామని, మా సమస్యలు డిమాండ్లు ఏంటంటే ట్రాక్టర్కు నో ఎంట్రీ తీసివేయాలని, గ్రేటర్ హైదరాబాద్ డంపింగ్ C&D రామ్కి ఛార్జెస్ 350 రూపాయల నుంచి 100 రూపాయలు తీసుకోవాలని కోరుతూ ధర్నా చేపడుతున్నామని అన్నారు. దీంతో తమకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోయారు. మా జీవనోపాధికి ఇది ఒక గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్రాక్టర్స్ మీద 100 కుటుంబాలు బతుకుతున్నాయని అన్నారు. అలాగే ట్రాక్టర్ని ఉదయం సమయంలో నడపవద్దు అంటున్నారు. అదేవిధంగా మేము రాత్రి సమయంలో కాలనీకి వెళ్తే కాలనీలో వారు మాకు ఈ రాత్రి సమయంలో నిద్రకు ఇబ్బంది కలుగుతుందని, హార్ట్ పేషెంట్లు ఇంట్లో ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో పని చేయకూడదని అంటున్నారు. ఇలాగా ఉదయం సమయంలో చేయకుండా రాత్రి సమయంలో చేయకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల మీరు మాకు ఉదయం సమయంలో ట్రాక్టర్స్ నడుపుకోవడానికి అనుమతి ఇవ్వగలరని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేదని, ఒకవేళ ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు శివరాత్రి మహేష్, ఉపాధ్యక్షులు గోల్కొండ రమేష్, మిగతా యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్బీ నగర్ ట్రాక్టర్ యూనియన్, మాకు ఎల్బీ నగర్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరికీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి నో ఎంట్రీ తొలగించాలని ఇక్కడ 5 రోజుల నుండి మేము ధర్నాలు చేపట్టడం జరిగింది. దీనికి కమిషనరు మాకు సహకరించి మా ఎల్బీ నగర్ నుండి ట్రాఫిక్ సమస్య తొలగించాలని డిమాండ్ చేస్తూ మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు అదేవిధంగా డంపింగ్ వాడల 400 రూపాయలు రాయితీ చెల్లించవని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి జేపిచ్చి వాళ్ళు మాకు ఫోటోలు దింపి 15,000 నుండి 25,000 దాకా మాకు ఫోటోలు దింపి మాకు ఛానల్ వేస్తున్నారు. దానికి విధంగా మేము ధర్నాలు చేపట్టడం జరిగింది. మాకు సహకరించి పోలీసులు కమిషనర్ మాకు సహకరించి మాకు రాయితీ కింద డంపింగ్ వార్డ్ల 100 రూపాయలు మాకు 100 రూపాయలకు ట్రిప్పు చెల్లించాలని మీకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. మాకు కూడా సహకరించాలని మేము మా ట్రాక్టర్ తరఫున మేము ఇప్పటికీ 5 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాము. దీనికి మేము అందరూ సహకరించాలని ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాము. అందువల్ల మీ ధర్నా జవాడు కర్మగట్టు, బియాన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా అందరూ ధర్నాలు చేపట్టినాం. ఇప్పటి వరకు మాకు ఈ సమస్యలు కూడా ఏమి నెరవేరలేదు కాబట్టి మాకు దీన్ని సహకరిస్తారు ప్రభుత్వం అని చెప్పి ట్రాఫిక్ సమస్యలు, నో ఎంట్రీ సమస్యలు ఇవన్నీ మాకు తొలగించాలని మా యొక్క మనవి. నుంచి మేము ఇక్కడ ధర్నా చేపట్టినాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా మా ఉపాధి ట్రాక్టర్ పనే. ఇప్పుడు ఆ ట్రాక్టర్ పనికి రామ్కి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఈడ డంపింగ్లే పోయామని మమ్మల్ని 350-400 డిమాండ్ చేస్తుండు. మాకు దాంతో మాకు బయట ఇచ్చే రైతులు మాకు అంతగానో ఇస్తలేరు కాబట్టి వాళ్ళకి 350, లేబర్కు 350, 700 పోతే డీజిల్కి ఒక 500 పోతే మాకు మొత్తం 1100 ఖర్చు వస్తే రైతు ఇచ్చేదే 700. ఆడ 350 కట్టాలంటే మాతో కావట్లేదు. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి మన GHMC కమిషనర్ కూడా ముందుకొచ్చి మాకు తగ్గించాలని కోరుకుంటాను. ప్రధానంగా మెయిన్ డంపింగ్ ప్రధానంగా, తర్వాత నో ఎంట్రీ టైము. నో ఎంట్రీ ఇంతకుముందు మాకు ఎప్పుడు 11 గంటల దాకా నడుపుకునేది ఉండే, ఏది 8 గంటల నుంచి 11 దాకా నో ఎంట్రీ, తర్వాత 4 గంటల దాని మళ్ళీ 7 దాకా నో ఎంట్రీ ఉండే. ఇప్పుడు మాకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా నో ఎంట్రీ ఇస్తే బండ్లు తీయాలంటే మాకు 25,000 ఫైన్ అంటారు. మరి దానివల్ల మేము 1 రోజుల నుంచి బండ్లు తీస్తలేము. మాకు కనీసం ఉపాధి కూడా గడపలేదు, ఇంట్లో తిండికి వెళ్ళడం కూడా కష్టంగా ఉంది. దానిపైన గవర్నమెంట్ కూడా స్పందించి మాకు ముందుకొచ్చి మాకు ఏదైనా ఒకటి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి ఉన్న యూనియన్ మొత్తం మంత్రి దగ్గరికి పోతురు, పొన్నం ప్రభాకర్ దగ్గరికి కూడా పోయిర్రు. మా సుధీన్ రెడ్డి సార్ కూడా కలవాలని 2 రోజుల నుంచి టైం తీసుకుంటున్నాం. సార్కి ఈ రోజు ఏదో బిజీ ఉందని రాలేదు. రేపు ఉదయం కూడా పోవాలనుకుంటున్నాం. సార్ కలిసిన తర్వాత రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒకసారి మా గురించి సార్ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా శివరాత్రి మహేష్ని, 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో మేము పనిచేస్తున్నాము. ఎక్కడగా డబ్బులు ఇచ్చి మట్టి పోయలేదు. ఈ మధ్యలో కొత్త సమస్య వచ్చింది. రామ్కియోలు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని మేము GHMC వాళ్ళని నిలదీసి అడిగితే టామ్కి వాళ్ళు మేము మీ మట్టి ఎత్తే కాంచి తెచ్చి మా డంపింగ్లనే వేయాలి, పోయకపోతే 25,000 రూపాయలు ఫైన్ వేస్తామని డిమాండ్ చేసినారు. ఆల్రెడీ 10 మళ్ళకి ఫైన్ వేశారు. మేము కూలి చేసుకున్నా కష్టపడుతున్నా, పూటకెళ్ళే సమస్యలు ఉన్నాయి. 3 రోజుల నుంచి 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మాకు EMIలు
వెళ్ళట్లేదు, రూమ్ రెంట్ కూడా వెళ్ళట్లేదు. చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వము ధర్నాలు చేసినా కూడా ఏ చర్యలు తీసుకుంటలేరు, ఏ చర్యలు తీసుకుంటలేరు. వాటి ఇవన్నీ తొలగించాలి. సమస్యలు ఉన్నాయి. 8 గంటల నుంచి 11:30 దాకా నోయింటి ఉండి, 11 నుంచి 4 గంటల దాకా ఎంట్రీ ఉండేది. ఆ లోపల మేము బల నడుపుకున్నాం. ప్రభుత్వానికి ఎలాంటి ట్రాఫిక్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా నడుపుకుంటాము. నోయింట్రీ సమస్యలు మొత్తం తొలగించాలని ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చింది. అంటే గతంలో ఉన్నట్టే మాకు నోటీసు పెట్టారు కమిషనరు. కొద్దిగాల ఉదయము 7 గంటల నుంచి నైట్ 11:30 దాకా ఎంట్రీ లేదు. ట్రాక్టర్లకు, డిసిఎంలకు, జేసీబీలకు అని 2-3 లోపలికి రానియట్లేదు. సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట పనిచేస్తే పక్కన ఇంటి పక్క పంటలు డిస్టర్బెంట్ అవుతుందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళని పిలిపిస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు నైట్ పూట వర్క్ చేయొద్దు బాబు, పక్కలో ఇబ్బంది అవుతుందని అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. సమస్యలని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.